ఈరోజు నేను ఈ వీడియోలో మీకు హరిద్వార్, ముఖ్యంగా హరికి పురి చూపించబోతున్నాను. క్షీరసాగర మదనం తరువాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో ఒలికిందని పురాణాలు చెబుతున్నాయి. అలా అమృతం ఒలికిన నాలుగు ప్రదేశాలలో ఒకటి హరిద్వార్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువులకు పుణ్యక్షేత్రమైన ఈ హరిద్వార్ శ్రీహరిని చేరుకునే దారిగా భక్తుల నీరాజనాలను అందుకుంటుంది. ఈ పరమ పవిత్ర ప్రదేశాన్ని దర్శిద్దామా? భారతీయ సంప్రదాయాలకి, నాగరికతకు ప్రతిబింబమైన హరిద్వార్ను శైవులు హరద్వార్గాను, వైష్ణవులు హరిద్వార్గాను పిలుచుకుంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. అమృత బిందువులు ఒలికిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి అని చెప్పుకున్నాం కదా. మరి మిగిలిన ఆ మూడు ప్రదేశాలు ఏమిటి? అవి ప్రయాగ, ఉజ్జయిని, గోదావరి నది జన్మస్థలమైన నాసిక్ అంటే త్రయంబకేశ్వర్, ఈ మూడు ప్రాంతాలు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ఈ నాలుగు క్షేత్రాలలోనూ ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి అత్యంత భక్తి ప్రపత్తులతో కుంభమేళ నిర్వహిస్తుంటారు. ప్రతి 3 సంవత్సరములకు ఒక్కొక్కసారి
చెప్పన ఈ నాలుగు క్షేత్రాలను మహాకుంభమేళాలు జరపడం ఈనాటికి ఆనవాయితీగా వస్తుంది. ఈశాన్య దిశగా శివాలిక్ కొండలకు దక్షిణంగా గంగానది మధ్యభాగంలో ఈ హరిద్వార్ ఉన్నది. ఈ హరిద్వార్లో ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది గంగానది. పరమ పావనమైన గంగ ఆ హిమాలయాల నుంచి ప్రవహించి ఈ హరిద్వార్ని పావనం చేసి ఇక్కడ నుండి మన దక్షిణం వైపు ప్రవహించి జిల్లులను పావనులనుగా చేయుచున్నది. ఈ హరిద్వార్లో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈ హరికి పురి. దీనిని హరికి పౌరి అని కూడా ఇక్కడి వాళ్ళు పిలుస్తుంటారు. ఇంకా ఈ హరిద్వార్లో చండీదేవి ఆలయం, మానసాదేవి ఆలయం, మాయాదేవి ఆలయం, దక్ష మహాదేవ్ ఆలయము, నీల్ధారా పక్షుల శరణాలయము, సతీకుండ్, భీమ్గోడ సరస్సు, జైరామ్ ఆశ్రమం, సప్తఋషి ఆశ్రమం మరియు సప్తఋషి కుండ్, పరాగ్ శివలింగము, దూధాధారి బర్ఫాని ఆలయం, సురేశ్వరి ఆలయం, పవన్ధామ్ మొదలైనవి చాలా ముఖ్యమైన దర్శనీయ స్థలాలు. ఈ హరికి పౌరి స్నానఘట్టాన్ని విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరము అతని జ్ఞాపకార్థంగా గంగానదీ తీరంలో కట్టించినట్లుగా చెబుతుంటారు. భర్తృహరి ఇదే ప్రదేశంలో తపస్సు చేసి మరణించిన కారణంగా ఆయన పేరుతోనే ఈ నిర్మాణం చేపట్టినట్లు స్థానిక కథనం. తరువాతి కాలంలో ఇదే హరికి పురిగా రూపాంతరం చెందగా దీనిని బ్రహ్మకుండ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ సాయం సమయాలలో గంగాదేవికి హారతి ఇస్తుంటారు. ఆ గంగాహారతిని దర్శించడానికి ఎంతో మంది భక్తులు వేచి ఉంటారు. అలాగే పితృదేవతల కోసం ఈ నదీ జలాలలో తేలియాడే దీపాలను వదులుతుంటారు. ఈ హరిద్వార్ ఈ గంగా నదీ ప్రవాహం యొక్క సోయగాలు తిలకించండి.
చూడండి, హరిద్వార్ లోని హరికి పౌరి యొక్క విశేషాలు. వీలైతే ఒకసారి ఈ హరిద్వార్ను దర్శించి ఈ గంగానదిలో స్నానం చేసి పావనులు కండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.